షోలో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది అసలే నిన్న ఐపీఎల్ ప్రారంభం కావటంతో చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు కానీ అనూహ్యంగా బిగ్ బాస్ గేమ్ మార్చాడు డబల్ ఎలిమినేషన్ అంటూ అందరిలో ఆసక్తి రేపాడు ఇక శనివారం రోజు కరాటే కళ్యాణి ఈ వారం ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవైవ తేదీ దివంగత దిగ్గజ నటుడు అకినేని నాగేశ్వరరావు జన్మదినం కావటంతో బిగ్ బాస్ వేదికపై ఒక లైలా కోసం పాటను ప్లే చేశారు వేదిక మీద డాన్సర్లు స్టెప్పులు వేస్తూ ఉండగా నాగ్ ఎంట్రీ ఇచ్చారు తాను కూడా స్టెప్పులు వేస్తూ అలరించారు ఆ తర్వాత ఆయన తన తండ్రిని గుర్తు చేసుకున్నారు ఏఎన్ఆర్ లివ్జాన్ అంటూ ఘనంగా అర్పించారు రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు నాగార్జునతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను ఎలిమినేట్ అవుతానని ముందే తెలుసని అన్నారు అసలు మొదటి వారమే వెళ్లిపోతానని అనుకున్నానని రెండో వారం వరకు ఉండటం దేవుడి దయా అని కళ్యాణి చెప్పారు బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం జీవితంలో ఒక్కసారి వస్తుందని తను ఎలా ఉంటానో అలాగే హౌస్ లో ఉండాలని అనుకున్నానని అది జనానికి నచ్చినా నచ్చకపోయినా తనకు నచ్చిందని కళ్యాణ్ ని చెప్పుకొచ్చారు నేను నాలా ఉండకపోతే నన్ను నేను కోల్పోతాను అక్కడ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు నేను ఆడుతున్నాను కానీ నేను ఫిట్ కాదని నాకే అర్థమైపోయింది అని క్లారిటీగా చెప్పారు కళ్యాణి అయితే ఎప్పటిలానే హౌస్ లో నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ కు ఇచ్చే టాస్క్ ను కళ్యాణికి కూడా ఇచ్చారు నాగార్జున ఒక బోర్డు పై టాప్ ఫైవ్ బాటం ఫైవ్ బ్లాక్ లు ఇచ్చారు అలాగే కంటెస్టెంట్ల ఫోటోలన్నీ పక్కన టేబుల్ పై పెట్టారు ఆ కంటెస్టెంట్ల ఫోటోలను వాటిలో అమర్చాలని కారణం కూడా చెప్పాలని కళ్యాణికి నాగార్జున సూచించారు మన టీవీలో హౌస్ మేట్స్ మాట్లాడుతూ బాటం ఫైవ్ లో సోహేల్ ఫైవ్ లో సుజాత లో అరియానా గ్లోరీ త్రీలో కుమార్ సాయి టూలో గంగవ్వ ఒకటిలో వారి వారి ఫోటోలను కళ్యాణి అమర్చారు అయితే వీరంతా హౌస్ లో కళ్యాణి జీరో అని అన్నవాలేనని నాగార్జున పంచి వేసేశారు ఇక వారికి బాటం ఫైవ్ లో చోటివ్వటానికి కళ్యాణి కారణాలు కూడా చెప్పారు అయితే హౌస్ లో జోర్దార్ సుజాతపై మొదటి నుంచి అసహనం చూపిస్తోన్న కళ్యాణి బయట కూడా అదే ప్రదర్శించారు సుజాత మనస్ఫూర్తిగా నవ్వదని నవ్వు నటిస్తుందని బాంబు పేల్చారు తాను మంచిదన్నని చెప్పుకోవటానికి ఇతరులపై ఏదో ఒకటి వేస్తుందని కళ్యాణి అన్నారు సుజాతది నిజమైన నవ్వు కాదని తెచ్చి పెట్టుకున్న నవ్వని కరాఖండిగా చెప్పారు కళ్యాణి ఇక ఎలిమినేట్ అయ్యే వాళ్ళు వేసే బిగ్ బాం విషయంలో ఏదో జరిగినట్లుంది కళ్యాణి ఆశ్చర్యపోయే రీతిలో ఆ బిగ్ బామ్ ను రూపొందించాడు బిగ్ బాస్ కళ్యాణి నోరు పెద్దది మనసు పెద్దది అంటూ బిగ్ బాంబ్ కూడా పెద్దది అని చెప్తూ నెక్స్ట్ వీక్ ఎవరిని నామినేట్ చేస్తారో చెప్పాలని అదే మీ బిగ్ బాంబ్ అంటూ చెప్పాడు దీంతో కాసేపు ఆలోచించిన కరాటే కళ్యాణి ఆ బిగ్ బాంబ్ ను దేవిపై వేసింది నాగవల్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది దీంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ మూడో వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ దేవి నాగవల్లి అంటూ హోస్ట్ నాగార్జున చెప్పాడు ఇక శనివారం నాగార్జున హౌస్ మేట్స్ తో కొంచెం కఠినంగా వ్యవహరించాడు మాట చేత ఆట అన్నిటిలో సీరియస్నెస్ చూపించాడు అయితే ఈ రోజు సండే కదా అంటే ఫండే అందుకే హౌస్ మేట్స్ మూడ్ మార్చేశాడు సరదా మాటలు పాటలు ఆటలతో ఫన్ మూడ్ తీసుకొచ్చేశాడు దీంతో డాగ్ బోన్ గేమ్ ను దించాడు మధ్యలో ఓ సర్కిల్ పెట్టి ఎముక పెట్టి ఇద్దరిని రంగంలోకి దింపాడు ఒకరికి దొరకకుండా ఆ ఎముకను మరొకరు లాగేయాలి ఇందులో మెహబూబ్ సోహెల్ గట్టిగానే పట్టుపట్టి నవ్వులు పూయించారు అమాయక చక్రవర్తి బలైపోతాడు అంటూ అవినాష్ కు కళ్యాణి వేసే ప్రయత్నం చేయగా నాకంటే మీరే ముందు బలైపోయారు అంటూ అవినాష్ రిటర్న్ కౌంటర్ వేశాడు ఈ ఆటలో గంగవ్వ అవినాష్ దివి అరియానా ఆకట్టుకున్నారు గంగవ్వ డాన్స్ బాగా చేసింది అరియానా పోల్ డాన్స్ చేసింది అవినాష్ బెస్ట్ గా ఆడినందుకు క్లీన్ గా విజేతగా నిలిచారు ఎలిమినేషన్ ప్రక్రియలో అభిజిత్ రాజశేఖర్ మాస్టర్ సోహెల్ సేఫ్ కాగా చివరిగా హారిక దెత్తడి మోనల్ గజ్జర్ మిగిలారు వారిద్దరిలో ఎవరిని బయటకు పంపించాలన్న విషయం సెలబ్రిటీలే నిర్ణయిస్తారని ఫిట్టింగ్ పెట్టారు రెండు జార్స్ లో రెండు కలర్స్ పెట్టి కొన్ని గ్లాసుల్లో బ్లూ గ్రీన్ కలర్స్ పెట్టారు ఏ కలర్స్ గ్లాస్ నీళ్లు జార్ లో పోస్తారో వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్తారని గేమ్ రూల్స్ చెప్పారు చివరిలో సమానంగా ఇద్దరి జార్స్ లో గ్లాసులతో సమానంగా పోశారు చివరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లే వ్యక్తిని నిర్ణయించే అవకాశం సుజాత చేతికి వచ్చింది హారిక జార్ లో కలర్ గ్లాస్ నీళ్లు పోయటంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు ఎలిమినేట్ అయిన హారికతో ఇంటి సభ్యులందరూ సెల్ఫీ దిగారు ఆ తర్వాత ఆమె సూట్ ను ప్యాక్ చేసి బయటకు పంపించే సమయంలో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు హారికను బయటకు పంపకుండా ఇంట్లోకి తీసుకొచ్చి ఎలిమినేట్ కాలేదని చెప్పారు ఇంటి సభ్యులు ను సీరియస్ గా తీసుకోవటం లేదని అందుకే ఇలాంటి జలకిచ్చాను ఇక నుంచి ఎవరూ కూడా ను సీరియస్ గా తీసుకోకపోతే ఇలానే ఉంటుందని నాగ్ షాక్ ఇచ్చారు